अलागे 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరియు అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు చెప్పి 2 సంవత్సరాలు అయితున్నా ఇప్పటి వరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదు దానికి మా యొక్క విఆర్ఏ రాష్ట్ర జేఏసీ తరపున మేము 25/7/2022 నుండి నిర్వహణ సమన్వయం వెళ్ళడం జరిగింది ఈ రోజుకి 36వ రోజు సార్ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు కావున మాపై దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు మా యొక్క బాధలను సాధకాలను చెప్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు గౌరవనీయులు శాసన సభ్యులు రఘునందన్ రావు సార్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం విఆర్ఏల సంఘం సదాశివపేట మండల అధ్యక్షుడు మిత్రుడు రాజు గారు గత 36 రోజులుగా తమ న్యాయమైనటువంటి కోరికల కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా విఆర్ఏ సోదర సోదరీమణులందరికీ సదాశివపేట మండలంలో పనిచేసినటువంటి గౌరవ విఆర్ఏ సంఘ బాధ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ 36 రోజుల నుంచి బడ్జెటల గురించి మాట్లాడుతుంటే మాకు ఎందుకు శుభాకాంక్షలని మీకు డౌట్ అవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసిన ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరించిన చాలా చిన్నోళ్ళు విఆర్ఏలు అంటే ఎవరు టైటిల్ ఆఫీస్ నడవాలంటే ఊర్లో ఒక రైతుకు సంబంధించిన భూమికి సంబంధించి ఒక 5 టేబుల్ వెహికల్ టేబుల్ పక్కన జరగాలంటే మొట్టమొదటి ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాది ఎట్లనో అసలు రెవెన్యూ వ్యవస్థ నడవాలంటే దాని పునాది విఆర్ఏ అట్లాంటి పునాది రాళ్ళను మరిచి పునాది రాళ్ళను కాదని చంద్రశేఖరరావు గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన అంతం చేసేందుకు 36 రోజులుగా నిరాహార దీక్ష ఇస్తున్నటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ సంఘాలు ఆ సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి భోజనం చేసి సంఘాల హక్కులని తాకట్టు పెడుతున్నటువంటి సంఘాలకు భిన్నంగా విఆర్ఏ జేఏసీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చలిచీమల్ లాంటి మీరు విజృంభించి గత 36 రోజులుగా అనేక కుట్రలు చేసి మీ టెంట్ ఎత్తేయించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓపికగా సంయమనంతో ఈ పునాది రాళ్లే రేపు నీకు సమాధి రాళ్లైతే అని చెప్పి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విఆర్ఏల ధైర్యానికి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప వెట్టి చాకిరీ చేస్తా ఉన్నారు 10,500 రూపాయల జీతం మీకు సరిపోదని నేను చెప్పలేదు మీరు అడగలేదు ఆయనే చెప్పింది పే స్కేల్ ఇస్తా పే స్కేల్ ఇస్తే మా విఆర్ఏల జీతం దగ్గర 25,000 వస్తుందో అన్నాడు అని చెప్పి ఇవాళకి 3 ఏళ్ళు అయింది చంద్రశేఖరరావు గారు చెప్పి సెప్టెంబర్ 20 నాడు శాసనసభలో చెప్పాడు ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచి లెక్కేసుకున్నా కానీ శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినంటే అది ఒక శాసనం ఒక జీవో కావాలి సెప్టెంబర్ 20 నుంచి ఇవాళ దాకా లెక్కేస్తే సెప్టెంబర్ 22 వచ్చినాం అంటే దగ్గర దగ్గర ఎన్ని నెలల జీతం 24 నెలల జీతం చంద్రశేఖరరావు గారు మనకి బాకీ ఉన్నారు 10,500 ఇప్పుడు మన జీతం వస్తే పే స్కేల్ మీకు సెప్టెంబర్ 20 నాడు ఇచ్చుంటే మీ జీతం ఈ పాటికి 25,000 రూపాయలు చొప్పున పోయిన సెప్టెంబర్ కాదు అంతకుముందు సెప్టెంబర్ 24 నెలలు బాకీ అంటే నెలకు 15,000 లెక్క పెడితే 24 నెలలకు ఎంత అవుతుంది రాజు ఎంత అవుతుంది 24 నెలలకి 2,40,000 ప్లస్ 1,00,000 సగం ఎంత అవుతుంది 5×24 దగ్గర దగ్గర 3.5 లక్షల రూపాయలు మీకు చంద్రశేఖరరావు గారు బాకీ పడ్డాడు ఇప్పటికీ మాటలు చెప్పమంటే ఏం చెప్తాడు విఆర్ఏలు బాగా కష్టపడతారు 55 ఏళ్ళు దాటితే బాగా కష్టమవుతుంది మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి 55 ఏళ్ళు కాగానే రిటైర్డ్ ఇస్తాను చదువుకున్న వాళ్ళ పోరగాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు వచ్చినాయి ఉద్యోగాలు ఎవరు కదా రిటైర్మెంట్ వచ్చిందా 25,000 జీతం వచ్చిందా చేతిలో కట్టుంటుందా మీకు కట్టే మరణించి కారణం కొట్టాలనా కొట్టద్దా అనుమాన పడుతుంది కదా మీరు అమాయకంగా ఉంటే ఇట్లే ఉంటుంది పంచాయతీ వీళ్ళని నీరుడు కాళ్ళంటారు అనుకుంటారు ఊర్లలో అంతేనా నీరుడు కాని చేతులు ఎప్పటికేముంటుంది ఒక కట్టి ఉంటుందా కట్టి మంచి చేస్తే రోడ్డు ఎంబడి పాము వస్తే దారి కట్టం వస్తే కట్టెను చెట్టుని పామును పుట్టను కొట్టేదానికి వాడే కట్టెను
ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ముల్లుగడ్డ లెక్క వాడి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి కొంచెం ఆ ముల్లుగడ్డతో పొడిస్తే గానీ ఈ చంద్రశేఖర్ రావు అనేటోడు దిగిరాడు. ఇలాంటి పేపర్ చూసిరా మీరు? పెద్దపల్లి పోతున్నాడంట సార్, దేనికి? కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ కి పెద్దపల్లి పోతున్నాడు. కట్టిన ఆఫీసు 150 కోట్లు 200 కోట్లు దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇలా పేపర్ లో ఈనాడు పేపర్ లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 1 కోటి రూపాయలు. ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు 50 లక్షలు. మొత్తం పేపర్లలో ఇలా ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల ఖర్చు 8 కోట్ల రూపాయలు. ఈ నెలలో 4 కలెక్టర్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాడు సార్. ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్ కు ముఖ్యమంత్రి పోతే ఖర్చు 10 కోట్లు. దేనికి? ఇలా వచ్చే పొద్దుగల పేపర్ పొద్దుకే దాన్ని చిన్నపూరడు పైకాన్ని పోతే తీసి అవతల వారేస్తారు ఆ పేపర్. దానికి ఇస్తున్న ఖర్చు అడ్వర్టైజ్మెంట్ల ఖర్చు 10 కోట్లు పెడుతున్నాడు సార్. 4 కలెక్టరేట్ల ఓపెనింగ్ కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు ఎంతమంది ఉన్నారు? 23,000 మంది విఆర్ఏలు ఉన్నారు. 23,000 మంది విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తే నెలకు 15,000 రూపాయలు జీతం పెరుగుతుంది. నేను ఇప్పుడు సదాశివపేట తహసీల్ ఆఫీస్కి వచ్చిన ఒక తహసీల్దార్, ఒక డిప్యూటీ తహసీల్దార్ తప్ప ఆఫీసులు ఇంకెవరు దిక్కులేరు. ఆ తహసీల్దారే ఊడ్చుకోవాలి, డిప్యూటీ తహసీల్దారే టేబుల్ చూసుకోవాలి, ఆయననే కంప్యూటర్ కొట్టాలి, ఆయననే బొమ్మలు దించాలి, ఆయననే పనిచేయాలి. ఎంతమంది పనిచేయాలి? 12 మంది పనిచేయాల్సిన సదాశివపేట తహసీల్ ఆఫీసులో 2 కొలువు చేస్తారు. నేను కొత్త ఉద్యోగాలు అడుగుతున్నా, నువ్వే చెప్పినా మీద ముచ్చట. 3,500 మంది మా విఆర్ఏలు డిగ్రీ చదివినారు, ఇంజనీరింగ్ చదివినారు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఎగ్జామ్ పెడితే పాస్ అయ్యి 3,500 మంది ఈ రాష్ట్రంలో 23,000 మంది విఆర్ఏలు ఉంటే 3,500 మంది విఆర్ఏలు మెరిట్ తోటి ఉద్యోగాలు పోటీ పడి తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. టైటిల్ ఆఫీసులో ఖాళీ ఉన్నటువంటి కొలువులని ఈ పిల్లలకి ప్రమోషన్ ఇస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అనేది ఆ పిల్లల ఆశ. నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నది దేశం అంటే అది చంద్రశేఖర్ రావు గారు. కూటరాయిలు సహకరించడం కానీ మొత్తం ఢిల్లీలో ఉన్న రైతులందరినీ, దేశంలో ఉన్న రైతులందరినీ కలుపుకొని సారు పంచాయతీ చేస్తారు. ముందుగా మా నీరుడు గారు ముందుగానేటువంటి సంస్థ ప్రజపతి కలెక్టరేట్ నుంచి దెంగపోసినటువంటి పరిస్థితులు అనేది చంద్రశేఖర్ రావు గారికి హెచ్చరిస్తూ న్యాయంగా నువ్వు చెప్పినటువంటి 55 ఏళ్ళు దాటినటువంటి కుటుంబాలకి రిటైర్మెంట్ ఇచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేంతవరదాకా బీఆర్ఏల సంఘం పక్షాన్ని దానికి పోరాటానికి భారతీయ జనతా పార్టీగా 100కి 100% అండగా ఉంటాం. మీరు అధైర్యపడదు. చిన్నప్పుడు సుమతి శతకాలు వేమన పద్యాలు చదువుకుంటే ఒక పద్యం చదువుకుంటాం. మీరు ఇలా చిన్నగానే కనబడుతున్నారు కావచ్చు, బీఆర్ఏలు అంటే చలిచీమలు లాంటి వాళ్ళే కావచ్చు, కానీ చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు పద్యంలో చెప్తారు ఏమని, చలిచీమలు అన్నీ కలిస్తే చంద్రశేఖర్ రావు లాంటి కాలసర్పాన్ని నాగుబాబును కూడా ఏం చేస్తాయి రాజు కట్టి పడేస్తే గట్ల బీఆర్ఏలు చిన్నోళ్ళు నలిపేస్తారు అయిపోతారు. వీళ్ళతో ఏమైపోయాను అనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు? వీళ్ళే ఏ పునాది రాళ్ళు రెవెన్యూ వ్యవస్థకి బీఆర్ఏలు పునాది రాళ్ళు. ఆ పునాది రాళ్ళే రేపు నీకు ఖచ్చితంగా ఉన్నతాలు అయితే అని చెప్పి సందర్భం హెచ్చరిస్తూ బీఆర్ఏలు గ్రీన్ సర్పించినటువంటి పోరాటానికి మేము ఖచ్చితంగా సంఘటితంగా ఉంటాం, మద్దతు తెలుపుతాం. మీ న్యాయమైనటువంటి కోరిక నెరవేరేంత వరదాకా మీతో కలిసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఒక నాదొక విజ్ఞప్తి మీకు. రేపు ఎప్పుడో ఒక రోజు తిట్టంగా కేసీఆర్ ఆయన పే స్కేల్ ఇచ్చాడు, పోయి కరవడ్డ పాల ప్యాకెట్లు అన్ని తెచ్చి ఆ బొమ్మ మీద అయితే వయోగురు దయచేసి, అది పాలాభిషేకాలు చేయాల్సిన బొమ్మ కాదు, అది క్షీరాభిషేకాలు చేయాల్సిన బొమ్మ కాదు, అది మందాభిషేకాలు చేయాల్సినటువంటి బొమ్మ. రేపు 3 కోడిలో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి బీఆర్ఏలు అంతా నామినేషన్ వేస్తాను, బీఆర్ఏలు అంతా మళ్ళీ నా నీడ కూడా వడతాను అనే భయానికి ఇట్టే ఈ 2 నెలల్లో మీ కోరిక నెరవేరుతారు. కాబట్టి ఈ కొట్లాటం ఇట్టే కంటిన్యూ చేయండి. ఆయనకు ఎలక్షన్లు వస్తాయి, ఓడిపోతే వెంటనే ప్రజలు గుర్తుకొస్తారు తప్ప ఇంకొకరు గుర్తుకు రారు. 36 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని కొనసాగించుర్రి. ధర్మం మీద ఎక్కుంది, న్యాయం మీద ఎక్కుంది. ఆయన తీసుకుంటున్న 5 లక్షల జీతం అడుగుతలేం, ప్రగతి భవన్ గేట్లు అడుగుతలేం. మనం అడుగుతున్న రెవెన్యూ వ్యవస్థకి మేము పునాది. మేము లేకపోతే ఊడ్చుకోవడం లేడు, తూచుకోవడం లేడు, పహానీలు ఇటుపక్కలు అటుపక్క పోయేది లేవు. కాబట్టి మా న్యాయమైనటువంటి కోరికలకు మద్దతు తెలుసుకొని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీ తరఫున పోరాటంలో మేము మీతో ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సదాశివపేట విఆర్ఓ జేఏసీ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీ న్యాయమైనటువంటి కోరిక నెరవేరేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ యుద్ధాన్ని మా సహకారంతో కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విఆర్ఏల ఐక్యత, విఆర్ఏల ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. బీఆర్ఏలకు పేస్కేలు వెంటనే, బీఆర్ఏలకు పేస్కేలు వెంటనే. 55 సంవత్సరాలు నిండిన బీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు వెంటనే, 55 సంవత్సరాలు నిండిన బీఆర్ఏ కుటుంబ వారసులకు వెంటనే. బీఆర్ఏ చేసి ఐక్యత.